లైక్ పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ నెల 27 నుంచి వారాహి యాత్ర అయితే మొదలు పెడుతున్నారు. మీ అందరికీ తెలిసిందే వారాహి యాత్ర ఎంత ప్రభావితం చూపించిందో ఆంధ్ర ప్రజల మీద, మీరు అందరూ కూడా తెలుసుకున్నారు. దాంట్లో ప్రభుత్వం ఎటువంటి తప్పులు చేసింది, ఎటువంటి అవినీతి పరిపాలన చేసింది, అసలు ఎంత దోచుకుంటున్నారు, ఎంత కాజేస్తున్నారు అన్న విషయం వారాహి యాత్రలో ప్రజలకి కళ్ళకు కట్టినట్టు పవన్ కళ్యాణ్ గారు ప్రతిదీ కూడా మనకి పేపర్ రూపంలో తీసుకొని వచ్చి చూపించడం కూడా జరిగింది. ఈ ప్రచార దాంట్లో మేము తెలుసుకున్న వాస్తవాలు ఏంటంటే అండి, ప్రజలు ముఖ్యంగా ప్రజలు కోరుకుంటుంది ఏంటంటే, ఈసారి గనక అధికార మార్పు జరగకపోతే మన ఆంధ్ర రాష్ట్రం రావణ కష్టంగా మారిపోతుందన్న క్లియరెన్స్ వాళ్ళకి బాగా అర్థమైంది. ఈసారి గనక జగన్మోహన్ రెడ్డి వస్తే కూడా వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనేది కూడా వాళ్ళకి తెలిసిపోయింది. ప్రతి ఒక్కరు కూడా జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని స్థాపించడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయం మాకు అర్థమైంది. ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారిది చూసుకుంటే ఎక్కడ చూసినా సిద్ధం 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 పోస్టర్లు కనిపిస్తున్నాయి. వాళ్ళ పబ్లిసిటీ అంతా పోస్టర్ వరకే ఆగిపోతున్నాయి, కానీ ప్రజల దగ్గరికి వచ్చారు వాళ్ళు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారా లేదా తెలుసుకోవట్లేదు. జనసేన, టీడీపీ, బీజేపీకి ఓట్లు వేయడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని పబ్లిక్ రూపంలో తెలుస్తుంది. వాళ్ళు పోస్టర్ దగ్గరే ఆగిపోయారు. ఇకపోతే మనము అభివృద్ధి విషయానికి వస్తే, ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ముఖ్యంగా దళితుల్ని, బీసీలని బాగా ఉపయోగించుకుంటున్నాడన్న విషయం మన అందరికీ తెలిసిందే. నేను మీ బిడ్డని, మీ మేనమామని అని చెప్పుకుంటూ వస్తూ 2019లో మనం చూసాం, నేను మీ బిడ్డనే, మీరు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పుకుంటూ వచ్చాడు. మళ్ళీ అదే సెంటిమెంట్ తీసుకొచ్చి ఈసారి ప్రజల మీదకి మళ్ళీ రుద్దాలనుకుంటున్నాడు. కానీ ఈసారి ఏ ఓట్లతో అయితే జగన్మోహన్ రెడ్డి గెలిచానని ప్రతి ఒక్కరికి చెప్తున్నాడో అదే ఓట్లు ఈ 2024లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సీటుకి, అసలు సీటే లేకుండా చేస్తారని నేను బలంగా చెప్తున్నాను. అసలు ఏం చేశాడు అనేది కూడా ప్రజలకి ఒక క్లారిటీతో ఉన్నారు. ఏం చేశాడు అని మేము అడుగుతుంటే ఏం చేశాడో మీరే చెప్పండి, మీరు కూడా మాతో పాటే ప్రయాణిస్తున్నారు కదా, మీకు తెలియలేదా, మేము పడుతున్న కష్టాలు మీరు పడలేదా అంటే, మేము ఇంటింటి ప్రచారాలు జరుగుతున్నాం అండి. ఇక్కడ మాకు ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థిని ఇచ్చారు, నిమ్మల రామనాయుడు గారు ఉన్నారు. మేము ఆయన తరఫున జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా నిమ్మల రామనాయుడు గారు నిలబడినప్పుడు రామనాయుడు గారు ఇంటింటి పాదయాత్ర కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో జనసేన, టీడీపీ ఉమ్మడిగా ప్రచారం చేయడం కూడా జరుగుతుంది. ఆ ప్రచారంలో ప్రజల నుంచి మేము తెలుసుకుంటుంది ఏంటంటే, ఒక దళిత సామాజిక వర్గానికి, ఒక బీసీ సామాజిక వర్గానికే కాదు, ప్రతి సామాజిక వర్గానికి అన్యాయమే చేశాడన్న విషయం అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ రూపంలో వచ్చి ఓట్లు అడుగుతాడు మమ్మల్ని, ఏదో మేము కూడా వాస్తవాలు చూస్తున్నాం, ఏంటి టీవీలో డిబేట్లో చూస్తున్నాం, మాకు ఇది ఇస్తారు, యానిమేషన్స్ తప్ప వాళ్ళు ప్రజల్లోకి వచ్చి పనిచేసిందే లేదు. మళ్ళీ వచ్చి యదవ స్టేట్మెంట్లు వేస్తారు, గ్లాస్ సింక్ లో ఉండాలి, సైకిల్ అక్కడికి వెళ్ళాలని. మరి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉండాలి, పడదాలి అనుకుండాలా, గాల్లో తిరుగుతూ ఉండాలా, ప్రజల మధ్యలోకి ఎప్పుడు వస్తాడండి ఈయన? ఓట్లు అడగడానికి ఈసారి ఆయనైనా సిద్ధంగా ఉన్నాడా? రోడ్డు మీదకి ధైర్యంగా నడుచుకుంటూ వచ్చి ప్రజల మధ్యలోకి వచ్చి ధైర్యంగా ఓట్లు అడగడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడా లేదా వాళ్ళ కార్యకర్తల్ని చెప్పమనండి. అది కూడా హెలికాప్టర్ లో వచ్చి ప్రతి ఇంటి దగ్గర ఆగుతాడా? ఏదో ప్రతి కాన్స్టిట్యూ ఏదో అన్నారు కదా, ప్రతి జిల్లాకి ఎయిర్పోర్ట్ కడతానని, ఆ రీతిలో ప్రతి ఇంటి దగ్గరకు వచ్చి హెలికాప్టర్ ఆపుతూ నాకు ఓటేయండి అని హెలికాప్టర్ లోనే ఆగేలాగే ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి పనితీరు చూస్తుంటే. అంత సిద్ధంగా ఉంటే అంత పెద్ద ఎత్తున జనాన్ని ఎందుకు తరలించాలి? పెద్ద ఎత్తున బస్సుల్ని వాడుకొని, అధికార యంత్రాంగాన్ని వాడుకొని, వాలంటీర్లను వాడుకొని, గృహసారథులను వాడుకొని, ఇంతమంది కలిసి చేస్తేనే వాళ్ళ సభలకు అంత జనం వచ్చినా, మాట్లాడుతుండగా మధ్యలో వెళ్ళిపోతుంటే కూడా పోలీసులు వెళ్లకుండా వారిని అడ్డుకోవడం కూడా మనం చూసాం. బలవంతంగా కూర్చోబెడుతున్నారు, ఇంత అవసరం ఏమొస్తుంది? గ్రీన్ మ్యాట్లేసి సభలను నిర్వహించారు, చూశారు కదా. అంటే కేవలం వారి ముందు వేదిక ముందు కాదు, సభా ప్రాంగణం మొత్తం గ్రీన్ మ్యాట్లేశారు. అదే అంటున్నాను, మరి ఇప్పుడు ప్రజానికలు, ఇప్పుడు పరదాలు వెనక దాక్కున్న వ్యక్తికి పరదాలు బయటకు వచ్చి మాట్లాడాలంటే ఏ ధైర్యం ఉంటుంది అనుకుంటున్నారు మీరు? అసలు ఇప్పుడు ఆ గ్రీన్ మ్యాట్ లేకపోతే మీరు నమ్మరు, వాళ్ళ సభలకి బ్లాక్ డ్రెస్ వేసుకొచ్చినా, బురకా వేసుకొచ్చినా, ఆఖరికి బ్లాక్ చున్నీ వేసుకొచ్చినా కూడా వాళ్ళ సభకి ఎలవెన్స్ ఉండదు తెలుసా అండి. లాస్ట్ టైం సభకి కూడా, ఈ సభకి కూడా ఎవరైనా బ్లాక్ డ్రెస్ వేసుకొచ్చినా, చున్నీ వేసుకొచ్చినా బయటకు వెళ్ళిపోమని పంపించేస్తున్నారు. బురకా వేసుకొచ్చినా కూడా అది యాక్చువల్గా మైనారిటీ వాళ్ళకి, వాళ్ళకి ఒక
వాళ్ళ ఆచారం బుర్కా వేసుకొని రావడం, బ్లాక్ డ్రెస్ వేసుకొస్తే సభకి వ్యతిరేకం అన్నట్టు వాళ్ళని ఆపడం జరుగుతుంది. అక్కడే తెలుస్తుంది కదా వీళ్ళు ఏమాత్రం ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మైనారిటీలకి అని. మేము వాళ్ళకి అంత ఇచ్చేసాము, బీసీలకి ఇంత అధికారం ఇచ్చాము, ఎస్సీలకి ఇంత అధికారం ఇచ్చాము అంటే పదవులు మాత్రమే ఇచ్చారండి, అధికారం ఇవ్వలే. అధికారం ఈ సజ్జల చేతిలోనూ, ఇంకో అతను పేరేంటో కూడా మాకు తెలియదు, ఎందుకంటే ఎవరు పనిచేయలేదు కాబట్టి ఆ పేర్లు కూడా మాకు గుర్తుండి సావట్లేదు. వీళ్ళ చేతిలో అధికారం ఉంచుకుంటున్నారు. బీసీలు ఎస్సీలకి మాత్రం ఉత్సవ విగ్రహాలలాగా ఉంచుతున్నారు. వీళ్ళు వచ్చి బీసీలు ఎస్సీలు మేము ఎంత ప్రాధాన్యత ఇచ్చామో అని మాట్లాడుతున్నారు. దళితుల దగ్గర, దళితుల విషయం దగ్గరకు వచ్చేసరికి దళితులకి మేనమామ అని చెప్పుకుంటున్నాడు. సొంత మేనల్లుడు పెళ్లికి వెళ్ళలేనోడు దళితులు వచ్చి మా మేనమామ అని చెప్పుకుని ఏం చేస్తున్నాడు దళితులకి? అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో దళితుల కోసం పెట్టిన పథకాలన్నీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసేసి వాళ్ళ ఏ పథకాలు లేకుండా చేశారు. పైగా కార్పొరేషన్ నిధులు కూడా ఇవ్వలేదు. అవునండి, 27 పథకాలు తీశారు. అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఉన్నప్పటి నుంచి, హయాంలో ఉన్నప్పటి నుంచి ఉన్న పథకాలు అవి. ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం